ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ లో కొంత వరద ఉధృతి తగ్గుతోంది. అయితే ధర్మపురి వద్ద మాత్రం గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు కడం ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా వరద వస్తోంది. దాంతో పుష్కర ఘాట్లను తాకి వరద ప్రవహిస్తోంది. ఇప్పటికే శ్రాద్ధ మండలం నీట మునిగింది. సంతోషిమాత ఆలయ మెట్ల వద్ద కూడా వరద నీరు చేరుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గోదావరి నదీ ప్రవాహాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉగ్ర రూపం దాలుస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ధర్మపురి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు ఇటు కడం ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా భారీగా వరద నీరు వస్తోంది. ఇక దాంతో పుష్కర ఘాట్లను తాకి వరద ప్రవహిస్తోంది. ఇప్పటికే శ్రాద్ధ మండలం నీట మునిగింది. సంతోషిమాత ఆలయ మెట్ల వద్దకు కూడా వరద నీరు చేరుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గోదావరి నదీ ప్రవాహాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుత గోదావరి పరిస్థితిపై డీటెయిల్స్ ఏంటి? రెండోసీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు గోదావరి నది అయితే ఉగ్ర రూపం దలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మహారాష్ట్రతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా లోపల పెద్ద ఎత్తున కూడా ఇటు వర్షం కురిసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ధర్మపురి వద్ద గోదావరి దగ్గర ఉధృతి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం లోపల ఇటు ఎస్ఆర్ఎస్పీ నుండి కూడా గోదావరిలోకి భారీ నీరుని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు యొక్క గేట్లు కూడా ఎత్తివేసి గోదావరిలోకి నీటిలోకి వదులుతుండటంతో ఇప్పుడు గోదావరి నది ద్వారా ఇటు మిడ్మాలేరు లోయర్ మాలే డ్యాంకు పెద్ద ఎత్తున కూడా నీరు చేరుతున్నది. ఈ నేపథ్యం లోపల అయితే ఇటు ధర్మపురి వద్ద అయితే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పుష్కర ఘాట్ను తాకి గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శ్రాద్ధ మండపం కూడా ఇప్పటి వరకు నీటి లోపల మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సంతోషమాత ఆలయం వద్ద కూడా ఇటు నీరు చేరుకోవడంతో ఇటు గోదావరి సమీపం లోపల ఉన్నటువంటి అధికారులతో పాటుగా ఇటు ప్రభుత్వ విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా గోదావరి యొక్క పరిస్థితిని అక్కడికి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులను అలాంటి కూడా చేయడం జరిగింది. గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ పరిసరాల్లోకి ఎవరిని కూడా రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులను కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా గోదావరి నీరు తరలి వస్తుండటంతో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులోకి కూడా పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పడిన వర్షాలు అయితే తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. మరి ఇప్పుడు గోదావరి దగ్గర ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి అలర్ట్నెస్ ని ఫాలో అవుతున్నారు? ఇటు పైన ఎగువన కురిచినటువంటి వర్షాల నేపథ్యం లోపల గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యం లోపల ఇటు గత 2 రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అటు జగిత్యాల జిల్లాకి వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఇటు నిన్న ఈ రోజు ఇటు ఎడతెరిపి ఇచ్చినటువంటి నేపథ్యం లోపల అయితే వరద ఉధృతి యొక్క వల్ల ఎటువంటి ప్రమాదం కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే అటువంటి పరిసరాలకు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అయితే ఇప్పటికీ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్తలు కూడా గోదావరి నది వద్ద ధర్మపురి ఆలయం వద్ద తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీనివాస్.